మాకు సినిమా అవకాశాలు ఇప్పుడు ఎట్లా ఉందండి పరిస్థితి? ఇప్పుడు కొంచెం తగ్గిందండి. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత 2 ఏళ్ల పాటు, అంటే 2015లో నా మిస్సెస్ పోయింది. 2013లో మగధీర ఏ సినిమా అది కాదు, మగధీర తర్వాత సినిమా ఏంటంటే బాహుబలి 2013లో చేస్తున్నప్పుడు మా మిస్సెస్ మా ఇంటి దగ్గర నుంచి కబురు వచ్చింది, మీ మిస్సెస్ పడిపోయింది, మీరు రావాలని చెప్పేసి. సరిగ్గా రామోజీ ఫిలిం సిటీలో ఉన్నాను షూటింగ్లో. 3వ రోజు అది. ఓకే. 3వ రోజు అయిన తర్వాత సరే ఇంటికి వెళ్తేపటికి బెడ్ రిడెన్ అయిపోయింది, ఇంకా లేవలేకపోతుంది. అంటే కొంచెం ఆవిడ డయాబెటిక్, దానివల్ల కొంచెం ఎందుకంటే ఇంట్లో అవసరం ఏంటో తెలిసిపోయింది నాకు. తెలిసిపోయి ఆ మొన్నడు నెక్స్ట్ షెడ్యూల్ నుంచి నేను వేయలేకపోతున్నానండి అని చెప్పేశాను. చెప్పేసిన తర్వాత ఇక్కడ 2 ఇయర్స్ ఆవిడ చూసుకుంటూ ఉన్నాను. ఎప్పుడు సాయంత్రం పూట ఎప్పుడన్నా రిహార్సల్కి వెళ్ళి ఒక గంట అట్ట వెళ్ళి వచ్చామండి. తప్పితే ఎవరో ఒక మనిషి అవసరం పడింది, తన పక్కన ఉండాల్సింది అనమాట. 2017లో ఆవిడ కూడా వెళ్ళిపోయింది ఆవిడ. కానీ బాహుబలి లాంటి సినిమా మరి పోగొట్టినానని ఫీలింగ్ ఉంటుంది ఎట్లయినా? ఉంటుందిగా. అంత సక్సెస్ అయిన తర్వాత అటువంటి ఫిలిమ్స్లో మనం లేకపోయింది. కానీ రాజమౌళి గారి గొప్పతనం ఏంటంటేనండి, మంత్రి వేషం అది నేను వేసేది. ఆ మంత్రి వేషానికి సరే ఆ సీన్లో రమ్యకృష్ణ గారు ఫస్ట్ సీన్లో ఫస్ట్ హాఫ్లో లాస్ట్లో వస్తుంది చూడండి చూడండి, అటువంటి ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఉంటుంది, అప్పుడు మంత్రి గారితో మాట్లాడుతుంటుంది. ఈ సీన్లన్నీ చేసాం. సెకండ్కి వచ్చేటప్పటికీ ఆ మంత్రి వేషాన్ని బాగా ఒక గడ్డాలు అవి పెంచుకున్నటువంటి ఒక ఆయనకి ఇచ్చారు. ఇచ్చి సుబ్బరాయ శర్మ చేస్తే డబ్బింగ్ చేపించండి అని చెప్పి ఆ వేషాన్ని నా చేత డబ్బింగ్ చేపించారు ఆయన. ఆయన దగ్గరుండి చెప్పించాడు. ఆయన స్టూడియోకి వచ్చి దగ్గరుండి ఇలా కావాలి నాకు అని చెప్పించాను. ఇట్స్ ఎ గ్రేట్ మ్యాన్. ఇంకోటి ఇప్పుడు డబ్బింగ్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి మీరు ఇంకా ఎవరికైనా డబ్బింగ్ చెప్పారా ఎప్పుడన్నా? చెప్పానండి, నేను డబ్బింగ్ చెప్పేవాడిని. ఇక్కడ ప్రసాద్ గారిని ఒక ఆయన బాగా ఎంకరేజ్ చేసేవాడు నన్ను. జయ్ కుమార్ గారని ఆయన అసలు ఫస్ట్ అసలు డబ్బింగ్ చెప్పించిన ఆయన ఆయన. అది కూడా ఏంటి, మనకి ఈటీవీలో చాణుక్యం వచ్చేది, చాణుక్యుడు గురువు వేషానికి నా చేత చెప్పించాడు ఆయన. ఇక్కడ చెప్పించి మీ వాయిస్ బాగానే ఉందండి సినిమాల్లో కూడా చెప్పొచ్చు అని నన్ను ఎంకరేజ్ చేసేవాడు. ఆయనకి శిష్యుడు ఆయన ఫ్రెండ్ ప్రసాద్ గారని ఆయన గోగినేని ప్రసాద్ నన్ను ఎంకరేజ్ చేసేవాడు. ఈ చేస్తున్న టైంలో ఒక్కొక్క ఇప్పుడు ఢిల్లీ గణేష్ ఉన్నాడు అనుకోండి, అది బాగా నా వాయిస్ ఆయనకి బాగా సూట్ అయ్యింది. ఆయన చెప్పే విధానానికి దానికి ఢిల్లీ గణేష్ వేషం ఎప్పుడు వచ్చినా నాకే వచ్చేది. ఈ ఇలా జరుగుతున్నప్పుడు ఒక ఆయన పేరెందుకులేండి, కానీ ఆయన ఏం చేశాడంటే, ఏమండి మీరు ఒకవైపు ఉద్యోగం చేస్తున్నారు, ఒకవైపు సినిమాల్లో వేషాలు చేస్తున్నారు, మేమేమో మెడ్రాసులో నుంచి కడుపు కట్టుకొని సంసారాలు ఏదడం కోసం అని మేము ఇక్కడ దాకా వచ్చాం, ఈ డబ్బింగ్ కూడా మీరే తీసేసుకుని మీరే చెప్పేస్తే మేము ఏమైపోవాలండి అన్నాడండి ఒకసారి. అసలు నాకు బాధ వేసింది. సరే సార్, ఇంకెప్పుడు డబ్బింగ్ చెప్పను నేను అని చెప్పి చివుకుంటుంది కదా. చాలా చాలా బాధ వేసింది. నిజమే, పాపం ఆయనకి 3 కూతుళ్ళు అండి, కొడుకులు కూడా లేరు. పాపం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆయన చెప్తుండేవాడు అట్లాంటిది మన వల్ల ఎత్తు అవుతుంది పాపం అనుకుని వదిలేశాను, డబ్బింగ్ వదిలేశాను. వదిలేసిన తర్వాత మళ్ళీ ప్రసాద్ ఫోన్ చేసి ఒకసారి, తెలుగు ఆర్టిస్టులు కాదు అదర్ ఆర్టిస్టులు ఎవరన్నా అంటే అదర్ లాంగ్వేజ్ హిందీ వాళ్ళు బెంగాలీ వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకి చెప్పడంలో తప్పు లేదు కదా, అది ఏదన్నా అకేషనల్గా వచ్చినప్పుడు దానికి చెప్తుండండి అని చెప్పేసి నన్ను పిలిపించి చెప్పించేవాడు ప్రసాద్. ఓకే. ఇప్పటికైనా అంతే, ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ వచ్చినప్పుడే పిలుస్తాడు, తప్పితే మామూలుగా రెగ్యులర్గా వీళ్ళకి అడ్డం రానివ్వకుండానే చూస్తాడండి.